విశాఖ జిల్లా అరకు లోయ మండలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరకు ఎంపీ గొట్టేటి మాధవి భర్త కుసిరెడ్డి శివకుమార్ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న చేతలపై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 50 మంది విలేకరులకు ఆర్ఎన్పీ అతిథి గృహంలో 25 కేజీల రైస్ బ్యాగ్, కేజీ కందిపప్పు, కేజీ మినపప్పు, కేజీ పెసరపప్పు, కేజీ ఉప్మారవ, ఆయిల్ ప్యాకెట్, చింతపండు వేపిన శనగపప్పు సబ్బులు తదితర సామాగ్రి పంపిణీ చేశారు. నిరుపేదలకు సాయం చేసేందుకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ముందుకు ఉంటారని ఎమ్మెల్యే పాల్గొన అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏఎన్సీ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ ఫౌండేషన్ నుంచి మాకు తోచినట్టుగా చేస్తూనే ఉన్నాం ఈ రోజు వరకు. గత కరోనా టైంలో కూడా నేరుగా కరోనా పేషెంట్ ఇంటికెళ్ళి హోమ్ ఐసోలేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి నిత్యావసరకు పంపిణీ చేయడం జరిగింది. అలానే మన విలేకరి మిత్రులు చూసుకుంటే ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే విలేకరి మిత్రులందరికీ కూడా నేను ఒకటి మనవించుకుని ఏంటంటే ఎలక్షన్ టైంలో కానీ నిక్కచ్చిగా ఉన్నదొన్నట్టుగా చేసి ఈరోజు ఒక స్థాయి నుంచి మమ్మల్ని ఈ విధంగా తీసుకెళ్ళిన దానికి అంతంత ప్రేమ నేను విలేకరి మిత్రులకి చెప్తున్నాను. ఎందుకంటే కీర్తి చేసిన గొడ్డేటి దేవుడి గారి గురించి ప్రజానీకానికి తెలియజేసింది విలేకరి మిత్రులే. అలానే ఆయన ఒక వారసురాలుగా ఈరోజు ఎంపీ మాధవి గారు కూడా ఈరోజు మేము ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టకుంటా ఈరోజు జగన్ గారు అయితే ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ టికెట్ ఇచ్చారో ఆ నమ్మకం నిలబెట్టడం ఉద్దేశం ఈరోజు సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. అలానే మాకు మొదటి నుంచి కూడా మా వెన్నంటే ఉండి పార్టీలో చేరినప్పటి నుంచి కూడా మాకు వెన్నంటే ఉండి ప్రతి వినాయక మిత్రులు కూడా మా దగ్గర ఏది ఆశించుకుంటారు సరే ప్రతిదీ కవర్ చేయడం. అలానే దేవుడి గారి ఆశయాలు ఎట్లా ఉన్నాయో అలా అక్కడి నుంచి వచ్చిన వారసులు కూడా ఆ విధంగా ఉండాలి అని ఆశించి చాలా మంది వినాయక మిత్రులు కూడా మాకు ఎంతగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి మేము ఏం చేసిన సరే అది చిన్నదే మా దృష్టిలో అయితే మటుగా